పటాన్ చెరువులో ఎమ్మెల్యే కె సత్యనారాయణ ఆధ్వర్యంలో 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా దేశం నాసా అటువంటిదని మన భారతదేశం చరిత్ర గురించి తెలిపారు. మన యువత ముందుకు రావాలని, ముందుగా యువత అందరూ చదువులో, రాజకీయాల్లో మరియు ఆర్థికంగా కూడా ఎదగాలని, భారతదేశ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని యువతను కోరారు. మరియు ఈ అవకాశం ఇచ్చిన న్యూస్ 9 టీవీకి ధన్యవాదాలు తెలిపారు. మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు. మరి 72 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ ఇంకా అనేకం జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దేశంలో అందరూ చదువుకోవాలి, అందరూ అవగాహన తెచ్చుకోవాలి, అందరూ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందినప్పుడే మరి అది నిజమైన స్వాతంత్రం అనిపించుకుంటుంది. కాబట్టి మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజెప్తూ భావితరాలకు అందించాల్సిన అవసరం ఈనాటి తరం మీద ఉంది. తప్పకుండా నిస్వార్థంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫలాలు అందే విధంగా ప్రయత్నం చేయాలి. పెద్దల త్యాగ ఫలాన్ని పేద ప్రజలందరికీ అందించి అందరూ కూడా సమానంగా బతికే విషయంగా ముందుకు తీసుకెళ్లాలని దేశ ప్రజలందరినీ, ముఖ్యంగా యువతని నేను కోరుతూ 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ